ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫస్ట్ రాసిన అభ్యర్థుల కోసం జూలై నెలకు సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకటి, బీహార్ అసెంబ్లీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దీనికి ఆన్సర్, బీహార్ అసెంబ్లీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ 16,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. బీహార్ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ వార్తలకెక్కారు. రెండు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఏది? దీనికి ఆన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ QHPV ఉత్పత్తి కోసం సీరమ్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరైంది. శర్వావాగ్గా ఈ టీకాను పిలుస్తారు. మూడు, తొలి దేశీయ 9mm మెషిన్ పిస్టల్ను ఎవరు రూపొందించారు? దీనికి ఆన్సర్, భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తొలి దేశీయ 9mm మెషిన్ పిస్టల్ను అభివృద్ధి చేయగా హైదరాబాద్ చెందిన లోకేష్ మెషిన్స్ దీనిని తయారు చేసింది. నాలుగు, భారత్లో ఫుడ్ పార్క్లను ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ఎంత పెట్టుబడులు పెట్టనున్నది? దీనికి ఆన్సర్, భారతదేశమంతటా ఫుడ్ పార్క్లను ఏర్పాటు చేయడానికి 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. ఐదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్గా గుర్తింపు పొందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST ఎవరు ప్రయోగించారు? దీనికి ఆన్సర్, విశ్వ రహస్యాలను ఛేదించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే శక్తివంతమైన టెలిస్కోప్ను ప్రయోగించింది. సుదూర ప్రాంతాల్లోని గెలాక్సీను అత్యంత స్పష్టంగా ఈ టెలిస్కోపు ఆవిష్కరించింది. ఆరు, గాయాలను మార్పడానికి ఈ బ్యాండేజ్లను ఎవరు అభివృద్ధి చేశారు? దీనికి ఆన్సర్, వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ మాయో క్లినిక్ శాస్త్రవేత్తలు గాయాలను వేగంగా మార్పడానికి ఎలక్ట్రోకెమికల్ బ్యాండేజ్లను అభివృద్ధి చేశారు.